సంవత్సరం ఏదైతే డిసెంబర్ 9న మేము హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. వచ్చే డిసెంబర్ 9 ఏదైతే ఉన్నదో అది ఢిల్లీలో అన్ని సంఘాలు కలిసి మరొక్కసారి ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకుపోవడానికి డిసెంబర్ 9న భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాం. కాబట్టి అన్ని సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది మన జాతికి ఉనికిని కాపాడే సభగా అనుకొని ఈ భారతదేశంలో ఉన్న ఆదివాసులందరూ కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ఆదివాసులందరూ కూడా ఏకమై ఒక్కసారి మన వాయిస్ని ఢిల్లీ వరకు తీసుకుపోవడానికి డిసెంబర్ 9 అందరూ రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆదివాసి దాదాలందరూ కూడా మీ లంబాడ టీచర్లు మాకు వద్దు, మాకు మేము పిల్లల్ని పంపమన్న ఉద్దేశంతో మరి ఇప్పటి వరకు ఆగస్టు వరకు కూడా కొన్ని పల్లెలలో స్కూల్స్లలో టీచర్లు లేకపోవడం ఇది బాధాకరం. ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే చదువు ఎక్కడైతే లంబాడ టీచర్స్ ఉన్నారో అక్కడ విద్యా వాలంటీర్లు పెట్టుకొని ఆదివాసీ విద్యార్థుల్ని విద్యా వాలంటీర్లు పెట్టి వాళ్ళ ఆదివాసులకు న్యాయం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆనాడు తెలంగాణ సందర్భంగా ఉద్యమం ఆధారాలు వాళ్ళను ఒక ప్రాసెస్ ప్రకారం చేయాల్సిన ప్రాసెస్ అయితే ఇక్కడ జరగలేదు. కాబట్టి ఆదివాసులకు వాళ్ళని కలపడం వల్ల అనేక రకాలుగా నష్టపోతున్నారు ఆదివాసులు. కాబట్టి ఆదివాసులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగస్తుంది ఉంది, ప్రతి సంఘ నాయకులుంది. అందుకని అందరం కలిసి ఒక తాటికి వచ్చి ఏ సంఘమైనా మీకు ఏదైనా ఇబ్బందులుంటే మీరు పక్కకు పడేసి ఆదివాసులకు అన్యాయం జరుగుతున్న ఆ అన్యాయాన్ని మరి ఎదిరించడానికి కలిసి రావాల్సిందిగా నేను ఒక ఎంపీగా మరి ఒక ఆదివాసీ బిడ్డగా మీరు అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ ఆనాడు ఏ విధంగా అయితే మనం సాధించుకున్నామో ఆ విధంగానే మన సమస్య కూడా తెలంగాణ లాంటి సమస్యనే. కాబట్టి మనం అందరం కూడా ఏకమయ్యి పోరాటం చేస్తేనే ఈ ప్రభుత్వాలు భయపడే అవసరం ఉంటుంది. లేకుంటే మనలో మనలే చీలికలు ఉంటే మళ్ళీ మన సమస్య పరిష్కారం కావడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి అందరూ కూడా భూములు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫారెస్ట్ అధికారులు జోలికి వస్తే మీరు కూడా తిరగబడి పోరాటం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు కొత్తగా పోడు వ్యవసాయం చేసుకునే భూములు ఎవరు కూడా కొట్టద్దని కూడా నేను ఆదివాసులను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా మీ ప్రాంతాలలో ఎక్కడన్నా ఫారెస్టు ఎక్కువగా ఉంటే అక్కడ చెట్లు నాటి మరి మనల్ని ఏదైతే ఫారెస్టును సర్వనాశనం చేస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు. కాబట్టి అది కాకుండా మేము ఫారెస్ట్ను బతికించడంలో మేము ఫారెస్ట్ను మేము ఉంటేనే ఫారెస్ట్ ఉంటుంది లేకుంటే ఉండదు అనే విధంగా కూడా మనం ప్రయత్నం చేయాలని కూడా మరొకసారి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. ఉద్యమం చేసిన ఆర్థిక వనరులు సమకూర్చే ఒక ఉద్యోగ వర్గం ఇప్పుడు మనదే కాదు, ఇప్పుడు బయట ఉన్నటువంటి ఇతర కూడా సంఘాలు కూడా వాళ్ళు కూడా కొంత స్థిరాస్తులు సంపాదించి దాంట్లో వచ్చే వడ్డీలో దాంట్లో వచ్చే ఏదో రూపంలో మన పార్టీలు ఆయా పార్టీలు కూడా అదే రూపంలో ఉన్నాయి. మనం కూడా ఆ రూపంలో చేయాల్సిన అవసరం ఉంది. దానికి మనం ఆదర్శంగా మన ఇది మన ఆదివాసీ సంఘాలకు మనం ఆదర్శంగా ఉంది. ఈ ఆదివాసీ సంఘాలు ఇప్పటి వరకు ఆర్థిక పరమైనటువంటి వనరులు లేక వాళ్ళ దగ్గర లేక వాళ్ళు ఇతర రాజకీయ పార్టీలకు లేకపోతే పెట్టుబడిదారులకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకున్నాను వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అది వాళ్ళకు మనం తప్పు పట్టకూడదు ఉద్యోగస్తులకు, ఎందుకంటే ఆయన జీవనోపాధి కొరకు అతడు జాతి నమ్ముకుంటాడు, కుటుంబాన్ని నమ్ముకుంటాడు, అన్నింటి నమ్ముకుంటాడు. అమ్ముకున్నంత మాత్రం వాడు ద్రోహిగా మనం గుర్తించదు. ఎందుకు ఆ రకంగా అయిననేటువంటి ఆ వ్యవస్థ పైన మనం కొంత విద్యావంతులుగా సమీక్షించాలి. ఇవాళ కొంతమందికి కొంత నాయకత్వం వహించిన తర్వాత వేరే పార్టీలో వెళ్ళిపోవడము లేకపోతే వేరే వాళ్ళతో సంతకాలు చేయించుకోవడం పోర్జన్లు జరుగుతున్నాయి. అంటే అది అతను చేస్తున్నటువంటి ద్రోహాన్ని మన సంఘాలుగా మనమే కూర్చుంది, లేదా ఇప్పుడు మనం నాయకుడు అనేటువంటి స్వయం బాబు లాంటి వాళ్ళతో తర్వాత జాతి అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడాలి తప్ప మనం బలహీనులుగా ఇతర దగ్గర వినబడకూడదు. ఇప్పుడు గతంలో మా ఉద్యమాన్ని ఒకరు చాలామంది అన్నారు,
ఎదురు చూశారు ఆదిలాబాద్ ఉద్యమాన్ని, రాష్ట్రం చూసింది, ఢిల్లీ చూసింది. చూసిన తర్వాత కొంతమంది వ్యంగ్యంగా అన్నారు, వాళ్ళ దగ్గర డబ్బున్నంతసేపే